మార్నింగ్ అన్న మార్నింగ్ మార్నింగ్ మై డియర్ ముస్తు బ్రదర్ అంత కేర్ఫుల్ గా వినండి మీ బ్యాచ్ అమీర్‌పేటకు వెళ్ళండి ఓకే మీ బ్యాచ్ అబిడ్స్కు వెళ్ళండి బాసు మీ మా బ్యాచ్ ఫిలిమనర్ నడుకుంటాం నో 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 అది సినిమా వాళ్ళ ఏరియా ఫస్ట్ ఏరియా ఆ ఏరియాని మేం కవర్ చేస్తాం పోని అసెంబ్లీ దగ్గర నడుకుంటాం ఒత్తుత్తుత్తు అక్కడ అన్ని రకాలు కడుకునే వాళ్ళు ఉంటారు అక్కడికి వెళ్తే వాళ్ళే మిమ్మల్ని ముష్టడుకుంటారు అమ్మో అందుకని వేరే ఏరియాకనే వెళ్ళండి అయితే మా బ్యాచ్ చార్మినార్ దగ్గరే నడుకుంటాం ఓకే ఆ మీరంతా వెళ్లి మధ్యాహ్నానికి మంచి ఫుడ్ అడుకుని లంచ్ ఏర్పాటు చేయండి వెరీ గుడ్ జస్ట్ చేంజ్ గోడలకు సున్నం కొట్టడానికి అతన్ని కూలీగా నేనే తీసుకొచ్చాను చూసారా చూసారా ఈ ఒక్క సాక్ష్యం చాలు హైకోర్టుకి వెళ్ళినా సరే నేను పెద్ద మనిషిని నిరూపించుకోవడానికి అమ్మో సమయానికి వచ్చాడు కాబట్టి సరిపోయింది లేకపోతే మీ అందరూ కలిసి నన్ను చంపేసేవాడు కదండి బాబోయ్ అవునండి మొన్న మీరు టాక్సీ నడుపుతున్నారు ఇవాళ ఈ ఉద్యోగం ఏంటి అదేం కర్మోనండి నా మొహానికి పట్టుమని రెండు రోజులు కూడా ఏ ఉద్యోగంలోనూ ఉండనండి ఆ టాక్సీ నిన్న మొట్టమొదటిసారి టర్నింగ్ తిప్పానండి యాక్సిడెంట్ అయింది ఉద్యోగం ఊరుకోండి టర్నింగ్ తిప్పినంత మాత్రం యాక్సిడెంట్ అవుతుందో ఏంటి టర్నింగ్ తిప్పితే యాక్సిడెంట్ అవ్వదండి కానీ ఆ టర్నింగ్ తర్వాత రోడ్ లేదే అంటే ఈ ఉద్యోగం కూడా పోయినట్టే ఈ ఉద్యోగం ఎందుకు పోయినట్టండి ఎందుకు పోదండి ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే గోడకి చూస్తే ఉద్యోగం పోదా ఏమండి మీరు బట్టలు విప్పుతున్నారని తెలిసి వెంటనే కళ్ళు మూసుకున్నానండి మీరు మొత్తం బట్టలు విప్పిన తర్వాతే కళ్ళు అంటే చూసేసారా అయ్య బాబోయ్ చూడాలండి అయ్య బాబోయ్ నేను చూడలేదు బాబు ఆవిడకి బ్లేడ్ ఎందుకంటారు నీకెందుకయ్యా నీకేం కావాలో అడగక జనరల్ నాలెడ్జ్ కోసం అడిగామండి అసలు నీకేం కావాలో చెప్పు నాకా ఏం కావాలో చూసి చెప్తాను ఏం కావాలి సార్ ఇక్కడ మొక్కజొన్న కండలు దొరుకుతాయా మొక్కజొన్న కండలు ఇక్కడ ఎందుకు దొరుకుతాయి సార్ అవును కదా ఏమిటండి ఇది వీటిలో మీకు ఏం కావాలో చెప్పండి ఏం కావాలంటే నాకు నదిలేరంటే కాల్చి వేస్తాను అదో మేము ఈ షాపు లూటింగ్ చేయడానికి వచ్చాం మీరా పోనీ మీరు లూటింగ్ చేయడానికి మమ్మల్ని సహాయం చేయమంటే జోకులు వేసామంటే కాల్చి పారేస్తాను రై షాప్ అంతా మొత్తం లూటింగ్ చేయండి రా ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే కన్ను కొట్టి ముద్దిచ్చావా అదే నీ భ్రమ నేను నీకు కన్ను కొట్టి ముద్దు పెడితేనే ఆ పిల్ల కోపం వచ్చి డబ్బా విసురుతుందని ఆ డబ్బా వాడికి తగిలి వాడు పడతాడని నా ప్లాన్ ఇలాంటి ప్లాన్లు వేసి కన్ను పిల్లల జీవితాలతో ఆడుకోకు ఇంతసేపు నేను మాట్లాడింది కన్న పిల్లతోనా మీరు ఆవిడ కన్ను కొడితే నా కోపం వస్తుందని మీరు ఎలా అనుకున్నారు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక చూడు నువ్వంటే నాకు ఇష్టం ఉన్నా నేను నిన్ను ప్రేమించలేను ఎందుకని ఎందుకంటే నువ్వెక్కడో పై అంతస్తులో ఉన్నావు నాకు అసలు అంతస్తే లేదు అర్థమైందా అర్థం చేసుకో మీరా అదేంటి తలపేస్తున్నారేంటి ఇప్పుడు ఇక్కడ రేప్ జరగబోతుంది నా రూమ్ లో రేప్ జరగబోతుందా ఎవరు చేయబోతున్నారు నేనే ఎవరిని చేయబోతున్నారు
ఇది చాలా అన్యాయం. ఒంటరిగా ఉన్న మగాడు రూమ్ కొచ్చి ఇలా దౌర్జన్యం చేస్తారా? ఇది మీకేమన్నా న్యాయంగా ఉందా? న్యాయంగానే ఉంది. ఇప్పుడు గనక మీరు మన పెళ్లికి ఒప్పుకోకపోయారంటే నా జుట్టు లేని పీక్కుని, నో బట్టలు లేని చింపుకుని రక్షించండి రక్షించండి అని గట్టిగా అరుస్తాను. అప్పుడు బయటన్న జనం అంతా వచ్చి మీరు నన్ను నిజంగానే రేప్ చేస్తున్నారు అనుకుని మిమ్మల్ని కాయమా కింద కొట్టి తల ఒక్కేది ఎత్తుకుపోతారు. అరవలా అలా చూస్తారేంటి వీళ్ళు తలుపు తీక? ఆగండి, మీరు భలేవారండి, నా రూమ్ కొచ్చి మీరు తలుపు తీస్తారేంటి? ఏమండి, మీరు వెళ్ళి ఆ బాత్రూమ్ లో దక్కండి, వెళ్ళండి. ఏమిట్రా 7 గంటలు కూడా కాలేదు, తలుపేసుకుని లోపల ఏం చేస్తున్నావు? నేనేనా? నేను వంట చేస్తున్నా. నేను వచ్చిన తర్వాత కూడా వంట ఏం చేసావు? కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళి మంచి హోటల్లో శుభ్రంగా తిని ఏదైనా సినిమా చూసొద్దాం పద. అంటే నేను వస్తాను. నువ్వా? నేనే. నువ్విక్కడికి వచ్చావేంటి? ఎందుకేంటి, మేమిద్దరం ప్రాణ స్నేహితులం, ప్రాణానికి ప్రాణంగా తిరిగాం పెరిగాం పరిగెత్తాం. అవును, ఈ అమ్మాయి ఇంతకు ముందే తెలుసా? తెలియకపోవడం ఏంట్రా, ఆ అమ్మాయి నా కాలేజ్ మేట్. అవును, నువ్విక్కడ? నేను రాజాని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. వెరీ గుడ్ వెరీ గుడ్. కానీ ఈయన నన్ను ప్రేమించడం లేదు. వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్. ఒరే మంజు అంటే ఎవరనుకున్నావు? మా కాలేజీకే బ్యూటీ. ఏంటి అమ్మాయ్యా, దీన్ని బట్టి అర్థమవుతుంది మీ కాలేజ్ స్టాండర్డ్ ఏమిటో. నార్మీ, ఆ అమ్మాయి ఓర చూపు కోసం కాలేజీలో అబ్బాయిలందరూ క్యూలో నిలబడి ఉంటారు. అలాంటి అమ్మాయి ప్రేమిస్తే కాదంటావా? కాదనకూడదనే నా ఉద్దేశం. కానీ ప్రేమించి ఏం చేయమంటావరా? నాకేమన్నా ఉద్యోగమా సద్యోగమా? మంజుని ఎలా పోషించను? ఉద్యోగం సంగతి పక్కన పెట్టు, దానంతటదే వస్తుంది. కానీ వయసు పోతే రాదురా, ప్రేమ మిస్ అయితే దొరకదురా. చూడు, మీ ఇద్దరు పెళ్ళయ్యేదాకా నువ్వు మంజుని ప్రేమిస్తూ తిరగకపోతే మన స్నేహం మీదొట్టు. సతీష్, తప్పదంటావా? తప్పదు. చూడు, ఈ లుంగితో నేను ఇలాగే వస్తే చూసేవాళ్ళందరూ నేను మీ ఇద్దరికి పని మనిషి అనుకుంటారు. మార్చుకున్నా.